అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నిర్ణయం రచయిత కస్తూరి నయనతార గారు ఇక కథలోకి వెళితే అయ్యో టిఫిన్ బాక్సు ఇక్కడే మర్చిపోయారు తీసుకొని బ్యాగులో పెట్టుకోండి మర్చిపోయి ఆఫీస్కి వెళ్ళిపోతారు నేను పొద్దున్నే లేచి పడ్డ శ్రమ అంతా వృధా అవుతుంది మీకు తినడానికి ఏమి ఉండదు అక్కడ సాయంకాలం ఉసూరుమంటూ వస్తారు అంటూ టిఫిన్ బాక్సుని డైనింగ్ టేబుల్ మీదే వదిలేసి ఆఫీస్కి వెళ్ళిపోతున్న భర్తకు గుర్తు చేసింది సావిత్రమ్మ అబ్బా నాకు లేట్ అయిపోతోంది కాస్త పెట్టచ్చుగా నువ్వే అలా అరవకపోతే ఆఫీస్కి టైం అయిపోతోందనే కంగారులో భార్యని విసుక్కున్నాడు గోపాలరావు కాస్త తొందరగా తయారవ్వచ్చుగా గంటలు గంటలు పేపర్ చదువుకుంటూ కూర్చోకపోతే అంతసేపు పేపర్ చదివి ఏమైనా ఉద్ధరించాలా ఏమిటి ఇప్పుడు మీరు రెట్టించింది సావిత్రమ్మ రేపో మాపో రిటైర్ కాబోతున్న భర్త గోపాలరావుని సరే సరే ఇటుపడై సాయంకాలం వచ్చాక తీరిగ్గా వాదించుకుందాం అంటూ టిఫిన్ బాక్స్ తీసుకొని ఆఫీస్కి బయలుదేరాడు గోపాలరావు త్వరలోనే రిటైర్ కాబోతున్న ఒక సామాన్య ఉద్యోగి హైదరాబాదు నగరంలో అతని ఆఫీసు ఇంటికి కొంచెం దూరమే కావడంతో భారతంలోని పద్మవ్యూహాన్ని మించిన ట్రాఫిక్ మధ్య ఆయన తన స్కూటర్ మీద రోజు వెళ్ళి వెళ్ళి ఎప్పుడెప్పుడు రిటైర్ అయి ఇంట్లో కూర్చుందామా అని ఎదురు చూస్తున్నాడు ఆయన చాలా నిదానస్తుడు సంవత్సరాల తరబడి పొద్దుటే లేచి హడావిడిగా రెడీ అయ్యి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ మించి చదవడానికి సమయం సరిపోని మధ్యతరగతి వ్యక్తి గోపాలరావుకి నిద్ర లేచిన తర్వాత తన స్నేహితులతో కలిసి పక్కనున్న పార్కుకు వెళ్ళి మార్నింగ్ వాక్ చేసుకుంటూ వాళ్లతో ప్రాంతీయ రాజకీయాల దగ్గర నుండి అంతర్జాతీయ విషయాల వరకు అన్నిటి గురించి మాట్లాడుకోవాలని ఆయనకు తీర్చుకోలేని కోరిక ఆయనకిలా తీర్చుకోలేని సరదాలు చాలానే ఉన్నాయి బాల్కనీలో కూర్చొని భార్యతో కబుర్లాడుకుంటూ ఒక కప్పు కాఫీ అరగంటసేపు తాగుతూ ఎంజాయ్ చేయడం న్యూస్ పేపర్ మొదటి లైన్ నుండి చివరి లైన్ దాకా క్షుణ్ణంగా చదవడం భార్య చేత తలకి నూనె రాయించుకొని తీరికగా స్నానం చేయడం ఒక పది నిమిషాలు పూజ గదిలో ప్రశాంతంగా కూర్చోవడం ప్లాస్టిక్ డబ్బాల్లో కాకుండా తన వెండి కంచంలో సడ్రశోపేతమైన తన భార్య చేతి వంట భార్యతో కూర్చొని తీరికగా ఆస్వాదించడం తమ ఉయ్యాల బల్ల మీద కూర్చొని భార్య చిలకలు చుట్టి అందిస్తుంటే తాంబూలం సేవించడం మధ్యాహ్నం కొంచెం సేపు కునుకుదీయడం భార్యతో కలిసి సాయంకాలాలు మందిరానికో సినిమాకో వెళ్ళడం ఇలా ఇలా ఒక పెద్ద లిస్టే తయారవుతుంది ప్రస్తుతానికి వీటిల్లో ఏ ఒక్కటి తీర్చుకోలేక అన్నిటినీ రిటైర్ అయ్యాక తీర్చుకోవచ్చని ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు ఇక గారి పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది పెళ్ళైన దగ్గర నుండి తన సరదాలు హాబీలు మర్చిపోయి ఇంటి పనులకే అంకితమైపోయింది అత్తమామలకి కోడలు తనొకరితే అవడంతో అత్తింటి బాధ్యతలన్నీ ఆవిడ మీదే పడ్డాయి ఆడబడుచుల పెళ్లిళ్ళు పురుళ్ళు ఒకదాని తర్వాత ఒకటి మెల్లిగా అన్ని బాధ్యతలు తీర్చుకుంది ఇప్పుడు అత్తగారు స్వర్గస్థురాలైన తర్వాత మంచం పట్టిన తొంభయో పడిలో పడబోతున్న మామగారికి అన్నీ చూసుకుంటోంది గోపాలరావు సావిత్రమ్మలకి ఇద్దరు పిల్లలు ఇద్దరూ కొడుకులే ఆడపిల్లలు లేకపోవడంతో సావిత్రమ్మకి ఇంటి పనులలో సాయం చేసే చేయి లేదు అన్ని బాధ్యతలతో పాటు పిల్లలిద్దరినీ కష్టపడి చదివించి ఈనాడు మంచి అవ్వడానికి భర్త అన్ని విధాలా తోడ్పడింది ఇప్పుడు ఇక వారికి పెళ్లిళ్ళు చేస్తే రాబోయే కోడళ్ళు తనకి కాస్త విశ్రాంతి కల్పిస్తారని ఆశతో ఎదురుచూస్తోంది వాళ్ళ పెళ్లిళ్ళ కోసం పక్కింటి పంకజం ఎదురింటి కమలమ్మ తమ కోడళ్ళు ఇల్లు చూసుకుంటుంటే వీళ్ళు గుళ్ళు గోపురాలకి తిరుగుతూ వాళ్ళకే మంచి కోడళ్ళు ఉన్నట్లు ఫోజులు కొడుతుంటే సావిత్రమ్మలో ఈ మధ్య కొంచెం ఈర్ష్య కూడా చోటు చేసుకుంటోంది ఆ ఈర్ష్యే భర్త మీద చిరాకుగా మారుతూ ఉంటుంది అప్పుడప్పుడు మరుక్షణమే భర్త మీద జాలి పడుతూ ఉంటుంది పాపం ఆయన మాత్రం ఏం బావుకుంటున్నారు ఆ పాత స్కూటర్ మీద ఈ మాయదారి ట్రాఫిక్లో అంత దూరం పడి పడిపోతారు సాయంకాలాలు చీకటి పడ్డాక అలసిపోయి వస్తారు ఇక నన్ను పట్టించుకోవటానికి ఆయనకి టైము ఓపిక ఎక్కడిది అనుకుంటూ సరిగ్గా ఈరోజు కూడా అదే జరిగింది పాపం పొద్దున ఊరికే విసుక్కున్నాను ఆయన మీద ఆయనకి వయసు మీద పడుతోంది అంత దూరం స్కూటర్లో పడిపోతారు పాపం రాత్రికి ఆయనకి మంచి భోజనం పెట్టాలి పెసర పచ్చడి ఉల్లిపాయ పులుసు చేస్తాను ఆ కాంబినేషన్ ఆయనకి చాలా ఇష్టం సాయంత్రం టీతో పాటు పకోడీలు చేసి పెడతాను అని ప్లాన్ చేసుకుంది అక్కడ గోపాలరావు గారు కూడా భార్య గురించే ఆలోచిస్తున్నారు పాపం ఒంటి చేత్తో ఇన్నేళ్ళ బట్టి అందరినీ సంభాలిస్తోంది ఎంతకాలం చేయగలదు తను మాత్రం కోడలు వస్తేనే కానీ దానికి కొంచెమైనా రెస్ట్ ఉండదు ఇంటికి వెళ్ళేటప్పుడు వేడివేడి జిలేబీ తీసుకొని వెళ్తాను ఢిల్లీ స్వీట్ బండార్ నుండి పాపం వెర్రిబాగులది ఇష్టంగా తింటుంది అనుకున్నారు సాయంకాలం టీతో పాటు సావిత్రమ్మ చేసిన పకోడీలు గోపాలరావు తెచ్చిన జిలేబీ తీసుకుంటూ భార్యాభర్తలిద్దరూ కబుర్లాడుకుంటున్నారు ఈరోజు కూడా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కున్నారా ఆప్యాయంగా అడిగింది భర్తను సావిత్రమ్మ ఏం చేస్తానే బాబు ఎంత హెవీ ట్రాఫిక్ అనుకున్నావు ఇంటికెలా చేరానో నాకే తెలియదు అలాగా పాపం మీరు రిటైర్ అయ్యేదాకా ఈ బాధ తప్పదు అయినా ఇక ఏ ఊరూ లేనట్టు అందరూ హైదరాబాదు వచ్చి పడిపోతున్నట్లున్నారు ఆఫీసు నుండి వచ్చేటప్పుడైతే పరిస్థితి మరీ ఘోరం ఇంకో ఆరు నెలలు మీకు ఈ కష్టాలు తప్పవు ఇంకో ఆరు నెలల్లో రిటైర్ కాబోతున్నారుగా ఇక ఇంటి పట్టునే ఉందురు కానీ కాస్త విశ్రాంతిగా సావిత్రమ్మ సానుభూతి చూపించింది భర్త మీద ఆరు నెలలు ఇట్టే గడిచిపోతాయి ఈలోపు పెద్దాడికి పెళ్లి చేసేస్తే కోడలు వచ్చి నిన్ను కూడా రిలీవ్ చేస్తుందిలే అప్పుడు మన ఇద్దరికీ కాస్త ఆటవిడుపు మురిపెంగా భార్య ముఖంలోకి చూస్తూ అన్నాడు గోపాలరావు అవునండి నేను కూడా ఆ శుభగడియ కోసమే ఎదురు చూస్తున్నాను అప్పుడు ఆ పంకజం కమలమ్మ ముందు నేను కూడా కాస్త తలెత్తి తిరగగలను వాళ్ళకి మధ్య మరీ మిడిచిపాటు పెరిగిపోతోంది వంతపాడింది సావిత్రమ్మ కాస్త ఉడుకుమొత్తనం జోడించి సావిత్రమ్మ గోపాలరావులు ఎదురు చూసిన ఘడియ రానే వచ్చింది పెద్ద కొడుకు రమేష్కి పెళ్లి జరిగింది కోడలు నీరజ చక్కనైనదే కాక చదువుకున్న పిల్ల కూడా కొత్త కోడల్ని చూసి తెగ మురిసిపోతోంది సావిత్రమ్మ గోపాలరావు గారి సంగతి అయితే ఇక చెప్పనక్కర్లేదు ఆయన ఆనందానికి అవధుల్లేవు వియ్యంకుడు అవటంతో పాటు ఉద్యోగం నుండి విముక్తి లభించబోతోంది వచ్చే వారం నుండి ఏ వండోయ్ సావిత్రమ్మ గారు ఇక అత్తగారి హోదా వెలగబెట్టండి కుర్చీలో కాలు మీద కాలేసుకొని కూర్చొని ఆర్డర్స్ పడేయండి ఆట పట్టిస్తున్నాడు గోపాలరావు భార్యని ఒకరోజు అబ్బా చాలండి మీ సంబరం అంది సావిత్రమ్మ సిగ్గు సంతోషం మేలవించి అవునే సావిత్రి మనం వచ్చే ఆదివారమే నువ్వెప్పటి నుండో అడుగుతున్నా రామేశ్వరం వెళ్ళబోతున్నాం ఇక పెళ్ళి హడావిడి కూడా తగ్గినట్టే కదా చెప్పాడు గోపాలరావు ఆనందంగా అవునా నిజంగానా లేక వేలాకోలమా అనుమానంగా అడిగింది సావిత్రమ్మ నిజంగానే గిల్లమంటావా అబ్బాయి కోడలు హనీమూన్కి వెళ్తే మనం మనయాత్రలకి వెళ్తాం నాన్న దగ్గర నాలుగు రోజులు మా చెల్లెలు విశాల ఉంటానంది అని ఖుషీ ఖుషీగా గోపాలరావు భార్య అని అడుగుతుండగా హాయ్ నాన్న మీకు గుడ్ న్యూస్ చెప్పాలి అంటూ వచ్చాడు ఆనందంగా పెద్ద కొడుకు రమేష్ సారా కొత్త పెళ్లి కొడుకువిగా నీకు అన్ని గుడ్ న్యూస్లానే కనిపిస్తాయి ఇంతకీ మీ హనీమూన్ ప్రయాణం ఎప్పుడు ఎక్కడికి కొడుకుని అడిగాడు గోపాలరావు హుషారుగా నాకు లీవు లేదు నాన్న ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేం తర్వాత చూస్తాం ముందు నన్ను గుడ్ న్యూస్ చెప్పనివ్వండి విన్నారంటే ఎగిరి గంతేస్తారు నాన్న మీరు అమ్మ నువ్వు కూడా అర్జెంటుగా నాన్నని నీకో మంచి గిఫ్ట్ ఇవ్వమని అడుగు అన్నాడు పక్కనే ఉన్న అమ్మతో అబ్బా మీరుండండి కాస్త అని భర్తని ఆపి చెప్పరా నువ్వు ముందు చెప్పు తొందర చేసింది సావిత్రమ్మ కొడుకుని నాన్న మా ఫ్రెండ్ వాళ్ళ కంపెనీలో మీకో మంచి జాబ్ ఆఫర్ వచ్చింది మీరు నెక్స్ట్ వీక్ రిటైర్ అయిపోతున్నారు కదా వాడికి చెప్తే వాడి సంగతి చెప్పాడు నాన్న బోరింగ్ రిటైర్డ్ లైఫ్ లేకుండా వెంటనే మీకో మంచి జాబ్ ఆఫరు రేపు ఫస్ట్నే జాయిన్ అవ్వాలట చెప్పాడు ఆనందంగా గోపాలరావు సావిత్రమ్మలు ఊహించని ఈ పరిణామానికి నోట మాట రాక తెల్ల మొహాలు వేసుకొని ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా నాన్న మీరేమి ఆలోచించకండి మంచి శాలరీ మనకి హౌసింగ్ లోన్ అవి తీర్చడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అయినా మీరు మాత్రం ఇంట్లో ఊరికే కూర్చొని ఏం చేస్తారు మీకు మంచి టైంపాస్ మళ్ళీ డబ్బుకి డబ్బు డబ్బు ఎవరికి మాత్రం చేయదు చెప్పండి నాన్న అంటూ తల్లిదండ్రుల హావభావాలు ఏమాత్రం గమనించకుండా చెప్పుకుపోతున్నాడు సావిత్రమ్మ చెవులకు కొడుకు చెప్పుకుపోతున్నది ఏమీ వినిపించట్లేదు మళ్ళీ హడావిడిగా రెడీ అయ్యి టిఫిన్ బాక్స్ తీసుకొని తన పాత స్కూటర్ తీసి ఉసూర్మంటూ స్టార్ట్ చేస్తున్న భర్త కనిపిస్తున్నాడు ఏమంటారు నాన్న మీరు రిటైర్ అయ్యాక ఫస్ట్ నుండి కొత్త జాబ్లో జాయిన్ అవ్వాలి ఓకే నీరజక్ కూడా ఫస్ట్న జాయిన్ అవ్వమని మెయిల్ పంపారు అందుకని మేమిప్పుడు హనీమూన్కి వెళ్ళడం లేదు తర్వాత వీలు చూసుకొని వెళ్ళొచ్చు తను కూడా నాతో పాటు ఎనిమిది గంటలకల్లా లంచ్ బాక్సు తీసుకొని వచ్చేస్తుంది నేను డ్రాప్ చేసేస్తాను మీరు మీ స్కూటర్ మీద వెళ్ళిపోదురు కానీ సరేనా నాన్న నేను కొంచెం ఫ్రెష్ అయి వస్తాను అని తన రూంలోకి వెళ్ళిపోయాడు అయోమయంగా దిక్కులు చూస్తున్న భార్య వైపు చూశాడు గోపాలరావు ఆయనకు భర్త పిల్లల బాక్సులతో పాటు కోడలి బాక్సు కూడా సర్దుకుంటూ కనిపించింది అయితే ఇద్దరం మళ్ళీ మొదటికే వచ్చామన్నమాట అనుకుంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు గోపాలరావు ఇంతలోనే ఎవరో చాచి లెంపకాయ కొట్టినట్లై ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు కొట్టింది ఎవరా అని ఆలోచించగా తన పెళ్లి జరిపించిన బ్రాహ్మణుడి మొహం గోచరించింది నా చేత చెప్పించుకొని నువ్వు చేసిన పెళ్లినాటి ప్రమాణాల మాటేమిటి నువ్వు తాలి కట్టిన నీ భార్య అలా తన జీవితాంతం ఎవరో ఒకరికి సేవ చేస్తూ గడపాల్సిందేనా ఆమె జీవితంలో మార్పేమీ ఉండదా నువ్వు ఏమీ చేయలేవా వట్టి ప్రేక్షకుడిగా మాత్రమే మిగిలిపోతావా అని చీవాట్లు పెడుతూ నిలదీసినట్లు అనిపించింది కాదు కాదు నా భార్యను అలా గాలికి వదిలేయలేను పెళ్ళినాడు అన్నీ తానై బాధ్యతలను స్వీకరిస్తానని ప్రమాణం చేశాను అర్థం తెలియని సంస్కృత శ్లోకాలలో చెప్పినా వాటి అర్థం అదేగా అప్పుడు తల్లిదండ్రుల అక్క చెల్లెల బాధ్యతలతో కట్టిపడేశాను ఇప్పుడు మళ్ళీ పిల్లల మనవల బాధ్యతలతో మళ్ళీ మొదటికి తేలేను తేకూడదు ఇక ఈ వయసులో తను తన భార్య తమకిష్టమైన రీతిలో తమ జీవితాలను తాము జీవించే స్వతంత్రాన్ని కోల్పోలేము అబ్బాయి జీవితం అబ్బాయి చూసుకోవాల్సిందే ఎప్పుడైనా తప్పనిసరి పరిస్థితుల్లో తమ ఆసరా తప్పక వాళ్లకు ఉంటుంది అంతేకాని వాళ్ళు పూర్తిగా తమ మీద ఆధారపడకూడదు నేను ఇక ఏ ఉద్యోగంలోనూ చేరబోయేది లేదు నా భార్య కూడా ఇక వంటింట్లో ఫుల్ టైం జాబ్ చేయబోదు అని నిర్ధారించుకొని ఏ వైస్ సావిత్రి మొహం అలా పెట్టావేమిటి ఏమిటి నీ ఆలోచన ఇక నీ సందేహాలన్నింటికీ స్టాప్ పెట్టు నాకు మళ్ళీ ఏ జాబులోనూ చేరే ఉద్దేశం లేదు రిటైర్ అయిన వాళ్ళు మళ్ళీ ఉద్యోగాల్లో చేరుతూ చిన్నవాళ్ళకి ఉద్యోగ అవకాశాలు తగ్గించేయకూడదు మనం అనుకున్నట్లుగా రామేశ్వరం వెళ్తున్నాం నువ్వు ఇక ఏమీ ఆలోచించనవసరం లేదు అబ్బాయితో నేను మాట్లాడతాను నా నిర్ణయం ఇక మారదు ఇప్పుడు మనమిద్దరం ఫ్రీ బర్డ్స్ డోంట్ వరీ నన్ను నమ్ము అంటూ సావిత్రమ్మకి కొత్త ప్రపంచం చూపించారు గోపాలరావు గారు సావిత్రమ్మ భర్త స్థిర నిర్ణయం విని నవ్వుకుంటూ భర్త కేసి గర్వంగా చూసుకుంది ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే